एपी राजकीयालो कीलक परिणामालु चोटुचेसुकोबोतुन्नाया मोदी पवन भेटी तो आंध्र राजकीयं वेडेक्कनुंदा बीजेपी पवन मध्य रूट मैप पै क्लारिटी रानुंदा टीडीपी तो जनसेना बीजेपी नी कलिपेंदुकु पवन प्रयत्निंचबोतुन्नारा मोदी पवन भेटीलो असलु एं जरगबोतुंदने दानिपै सर्वत्रा उत्कंठ नेलकोंदे రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి అస్త్ర శస్త్రాలతో బరిలో దీపి గెలుపు చేసుకునేందుకు కొన్ని పార్టీలు పొత్తులపై ఉవ్విళ్ళూరుతున్నాయి ఇదే సందర్భంలో విశాఖ వస్తున్న ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానుండడం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది తొలుత పవన్ సాయంత్రం 5 గంటలకు విశాఖకు చేరుకుంటారు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మోదీతో జనసేనాని భేటీ కానున్నారు ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న తాజా పరిస్థితులు మూడు రాజధానుల అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రత్యేక హోదా వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది ఇక ఇటీవల వైజాగ్ పర్యటనలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని పవన్ మోదీ దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది ఇప్పటిం గ్రామంలోనూ తన పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన తీరును మోదీకి వివరించే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మోదీకి వివరించిన తర్వాత రానున్న ఎన్నికలపై పవన్ మాట్లాడే అవకాశం ఉంది వచ్చే ఎన్నికలలో గెలవాలంటే రూట్ మ్యాప్ కావాలని పవన్ బీజేపీని ఇటీవల గట్టిగానే నిలదీశారు 2019 ఎన్నికల్లో మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసి చతికిలపడ్డాయి మళ్ళీ అధికారంలోకి రావాలంటే టీడీపీ జనసేన బీజేపీ కలవాలనే పవన్ ఆకాంక్షిస్తున్నారు దీనిపై మోదీతో చర్చించే అవకాశం ఉంది మరి ఈ అంశంపై మోదీ ఎలా రియాక్ట్ అవుతారు బీజేపీతోనే జనసేన ఉండాలంటారా టీడీపీతో కలిసి వెళ్ళేందుకు అంగీకరిస్తారా అనే ప్రశ్నలకు భేటీ తర్వాతనే కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఎక్కడైతే తన పర్యటనకు అడ్డంకులు ఎదురయ్యాయో అదే విశాఖలో ప్రధానితో పవన్ భేటీ కానుండడంతో జనసేన వర్గాల్లో జోష్ నెలకొంది అటు తాజా పరిణామాలను వైసీపీ నిశితంగా గమనిస్తోంది విశాఖ గర్జన రోజు అడ్డు తగిలిన పవన్ మళ్ళీ ప్రధాని పర్యటన నేపథ్యంలో మరోసారి అటెన్షన్ ను డైవర్ట్ చేస్తున్నారని వైసీపీ హైకమాండ్ గుర్రుగా ఉంది ఇక ప్రధాని మోదీతో పవన్ భేటీపై అధికార పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది మొత్తంగా మోదీ భేటీ తర్వాత జనసేన బీజేపీ భవిష్యత్తుపై ఓ క్లారిటీ వస్తోంది దాంతో పాటే జనసేనాని కోరుకుంటున్నట్లుగా టీడీపీతో పొత్తుపై కూడా పవన్ కు ఓ క్లారిటీ వస్తోంది దాన్ని బట్టే పవన్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది తెలిసే అవకాశం ఉంది